హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థికి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు అక్కడ నా సభ జరగలేకపోయింది, ప్రతికూల వాతావరణ పరిస్థితులను నేను వెళ్ళలేకపోయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చినారు, చాలా సంతోషం. ఏదో ఆశామాసిగా అలవోకగా వేసినటువంటి ఓటు అని చెప్పి నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా క్యాలిక్యులేటెడ్గా చాలా ఆలోచన చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సుమారు ఒక సంవత్సర కాలం జరుగుతున్న సందర్భంలో జరిగినటువంటి ఉప ఎన్నిక ఇది. ఈ మధ్య చాలా వాదోపవాదాలు, చర్చోపచర్చలు, అనేకమైనటువంటి నీలాప నిందలు, అపోహలు, అనుమానాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో వచ్చినటువంటి ఈ తీర్పు డెఫినెట్లీ దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారేది కానీ అధికార మార్పిడి కానీ జరిగేది లేదు. కానీ డెఫినెట్గా పనిచేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వానికి ఇది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది, మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది, ఒక స్పష్టతను ఇస్తుంది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చాలా రకాల దుష్ప్రచారాలు చేసినారు, చాలా నిలాప నిందలు చేసినారు, కొంత దుర్మార్గమైన ప్రచారం కూడా చేసినారు, వ్యక్తిగతమైన నిందలు చేసినారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మా అభ్యర్థి సైదిరెడ్డి గారిని మంచి మెజారిటీ, 43,000 పైచిలకు మెజారిటీ వచ్చినట్టుగా ఫైనల్ చెప్తా ఉన్నారు. గతంలో అదే సీటు మేము 7,000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అంటే 50,000 టర్న్ అరౌండ్ ఆల్మోస్ట్ గతంతో పోలిస్తే 50,000 ఓటర్స్ టర్న్ అరౌండ్ అయ్యి కుండ బద్దలు కొట్టినట్టు వారి అభిప్రాయాన్ని చెప్పినారు. హుజూర్ నగరు ప్రజలు ఏ ఆశలతోనైతే, ఏ హోప్స్ పెట్టుకొని టీఆర్ఎస్ని గెలిపించినారో 100% నేను వెళ్ళినప్పుడే చెప్తామని అనుకున్న సభలో వాళ్ళ ఆశలు నెరవేరుస్తాం, 100% వాళ్ళ కోరికలు తీరుస్తాం. అక్కడ సాగర ఆయకట్లో టేలేని ప్రజలు బాగా బాధపడతా ఉన్నారు నాకు ఆ విషయం తెలుసు. 100% నేను బహుశా మా పార్టీ వాళ్ళు అక్కడ మినిస్టర్ గారు, అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీరు ఎల్లుండి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా అడిగినాం. మేము ఇక్కడ ఎల్లుండి ఒకసారి పోయి వాళ్ళకి నమస్కారం చేసి వద్దాం. కృతజ్ఞత, నేను బహిరంగ సభ పెట్టలేకపోయినా ఎన్నికల కోసం కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పొద్దామనే అభిప్రాయం నాకుంది. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే ఎల్లుండి ఈవినింగ్ హుజూర్ నగర్లో కేసీఆర్ సభ ఉంటుంది, తప్పకుండా వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్తాం. వాళ్ళ సమస్యలు కూడా ఈ లోపల కూడా కొంచెం మేము తెలుసుకొని అనౌన్స్ చేసి అక్కడికక్కడనే ఎన్నికల నిబంధన కూడా పోతుంది కాబట్టి అనౌన్స్ చేసి వాళ్ళ ఆశలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం, మా కాన్స్టిట్యూషన్ అభివృద్ధి పరుస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షాలకు నా సలహా, మొన్న శాసనసభలో కూడా నేను చెప్పిన, ఎదుటి వాళ్ళని నిందించడమే ఒక రకమైనటువంటి పద్ధతి రాజకీయం అనుకుంటుంది, కాదు, కరెక్ట్ కాదు, ఆ పందా కూడా కరెక్ట్ కాదు. మీ పందా మార్చుకోమని కూడా నేను కోరిన, నేను కోరడానికి కారణం ఉంది, బలమైన కారణం ఉంది. మనది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, పాత్ర పోషణ వేరే వేరే ఉండవచ్చు. ఈరోజు ఒకరు అధికారం ఉండవచ్చు, ఇంకోరు ప్రతిపక్షం ఉండవచ్చు, పాత్రలు మారవచ్చు రేపు, ఇది ఎవరికి శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం జరిగే క్రమంలో మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం, రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలను గోల్మాలు దింపే కార్యక్రమాలు చెప్పడం, ఒక నెగిటివ్ దృక్కోణాన్ని ప్రచారం చేయడం నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి పందా మానుకోమని కూడా చెప్పినాం, ఇంకో మాట కూడా చెప్పినాం, కొంత షారప్ కూడా చెప్పినాం, కొంత కోపాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏ అంశాన్ని ఎత్తుకోమని కూడా అర్థం లేకుండా ఏది పడితే అది గుడ్డెద్దు చేనులో పడి మేసినట్టుగా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తే మీకే బూమరాంగ్ అయ్యిందని చెప్పడం జరిగింది. ఇలా హుజూర్ నగర్లో కుండ బద్దలు కొట్టినట్టు ఆ మాట స్పష్టంగా రుజువైంది. ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే చెప్తే, ఎటు పడితే అటు మాట్లాడితే ప్రజలు గమనించరు, గమనించకపోగా తగు రీతిలో బుద్ధి చెప్తారనేటువంటి మాట కూడా హుజూర్ నగర్ ఎన్నిక అర్థం పడుతూ ఉంది. అటువంటి క్రూషియల్ ఎన్నికలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినారు, చాలా సంతోషం. వారి ఆశలు నెరవేరుస్తాం తప్పకుండా. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంద మార్చుకుంటే మంచిది, పద్ధతి మార్చుకుంటే మంచిది, ప్రతిపక్షం ఉంటేనే మంచిది, ప్రతిపక్షం ఉండాలి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం,
ఒక సద్విమర్శనంతో కూడుకున్నటువంటి విమర్శలు చేస్తే సంతోషం. అది పద్ధతి కానీ అయింది కాంది లేచింది లేవ్వంది కొన్ని పాటలకైతే డిపాజిట్ పోయినాడు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా వాళ్ళు రోజు పెట్టే పిడబొబ్బలకు అరుపులకు వాళ్ళకు వచ్చిన ఓట్లకు పోలిక చూస్తే అసలు నవ్వన్నా ఏమనుకోవాలా ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. ఇట్లా ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిని తిట్టడం ద్వారా పొద్దున్న లేకపోతే కేసీఆర్ని తిట్టడం ద్వారా మేము పెద్దోళం అవుతాం, అభినందనలు వేయడం ద్వారా మేము పెద్దోళం అవుతాం అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజలు చాలా మెచ్యూర్ అయి ఉన్నారు ఇప్పుడు, డెఫినెట్గా 100% అన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి చెడ్డ ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తారు. అటువంటి టైంలో మనం అనవసరమైనటువంటి లేనిపోయినటువంటి కొన్ని బదనాములు పెట్టి కొన్ని నిందలు పెట్టి వ్యక్తిగా చాలా చీప్ విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా చీప్గా పనికి మాలిన విధంగా అర్థం పర్థం లేని విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ వాళ్ళ పద్ధతి మార్చుకొని ఉందాగా నిర్మాణాత్మకంగా విమర్శ చేయవచ్చు, విమర్శ చేయవద్దని వాళ్ళు అన్నారు. కానీ పొద్దున్న లేచి ఇదేదో ఒక పొద్దున్న లేచి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే తిట్టుడని నేను ప్రెస్ దగ్గర రాక దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇంకా ప్రెస్ ఎవరికి పెట్టరాదు, ఏ పార్టీకి పెట్టరాదు, తెలంగాణ భవన మాకు రోజు పెట్టరాదు, అది పద్ధతి కాదు. దానికి సందర్భం సమయం ఒక లెక్క పత్రం అనేది ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సహనం అవసరం. అన్నిటిని మించి అహంభావాలు అహంకారాలు మంచి కావు. మేము ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాం, ఎప్పుడు కూడా మేము గర్వపల్లే. ఈ విజయంతో కూడా నేను మా టీఆర్ఎస్ నాయకులకు మా క్యాడర్ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా, మనం గర్వపడే అవసరం లేదు, మనకు అహంభావం పనికిరాదు. మరింత మన బాధ్యత పెరిగిందనుకొని మరింత సంస్కారవంతంగా మనం పనిచేసే సమయం ఇది. ప్రజలు మన మీద బాధ్యత పెడుతున్నారు కాబట్టి, ఇంకింత మన బాధ్యత పెడుతుంది కాబట్టి మనం ఏమాత్రం గర్వపడే అవసరం లేదు. చాలా సంస్కారంతో హ్యూమిలిటీతో పనిచేస్తూ ముందుకు పోదాం అని, ఎందుకంటే మనం ఒక ప్రధాన కర్తవ్యంలో ఉన్నాం. అందరికన్నా మించి మాకేముంటుందంటే టీఆర్ఎస్ పార్టీకి మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి దాని మంచి చెడ్డలు దాని ఒక ట్రాక్లో తీసుకురావడం ఒక పద్ధతిలో పెట్టడం అనేది మేము చాలా సీరియస్గా భావిస్తాం. అది మాకు టాస్క్ కింద తీసుకుంటాం, పాలిటిక్స్ కింద తీసుకోం. ఈ సింపుల్ అండి, ఇంకా సింపుల్గా మామూలుగా చెప్పానంటే ఒక ముక్కలో చెప్పానంటే కొన్ని ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఉద్యమ సందర్భంలో మేము చేసిన వాదన, తెలంగాణ అనుభవించిన కష్టాలు మాకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు తెలుసు కాబట్టి కొన్ని తక్షణ రిలీఫ్ కావాలని చెప్పి మేము చాలా తీవ్రంగా తీసుకొని పనిచేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టర్ తీసుకున్నాం, వీఆర్ సక్సెస్ఫుల్. డ్రింకింగ్ వాటర్ సెక్టర్ తీసుకున్నాం, టుడే దేర్ ఇస్ నో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఒక సింగూరు ద్వారా ఉన్నటువంటి ఒక 5-6 నియోజకవర్గాలు మినహాయిస్తే ఎక్కడ కూడా ఇప్పుడు ఆ సమస్య లేదు, ఖతమైపోయింది. తెలంగాణకి శాశ్వతంగా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. సిటీలో పని జరుగుతూ ఉంది, ఇంకో 4 రోజులైతే ఇక్కడ కూడా కంప్లీట్ టోటల్గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పోతుంది. అట్లా అగ్రికల్చర్ వాటర్ కూడా ఇరిగేషన్ వాటర్ కూడా తీసుకున్నాం. కాళేశ్వరం ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, పాలమూరు ఫుల్ స్పీడ్తో పోతూ ఉంది, సీతారాం అయిపోతూ ఉంది, దేవాదర కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఈ 4 కంప్లీట్ అయింది. అద్భుతంగా నీటిపారుదల రంగం కూడా తెలంగాణ బాగుంటుంది. అట్లనే సంక్షేమ రంగం కూడా అనితర సాధ్యమైన రీతిలో అంటే అన్పారలల్డ్ పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. దాన్ని కూడా మేము అవద్దని చెప్తాం అంటే అది కష్టమైతే కొంచెం అది కరెక్ట్ కాదు. హుజూర్నగర్ లాంటి ఫలితాలు వస్తాయి, అద్భుతం, చాలా అద్భుతమైన ఫలితం ఇది, మామూలు ఫలితం కాదు. ఎన్ని అపోహలు పెట్టి ఎన్ని గందరగోళం చేసి ఎన్ని చెప్పబోయినా మేము చాలా సాదాసీదగా పనిచేస్తాం. కొన్ని పార్టీలు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేసినారు. మా మినిస్టర్లు పోతే ఒక్కొక్క రోజు 14 చెక్ చేసినారు, మేము వద్దనిలే, చెక్ చేయవస్తుంది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, హరాస్మెంట్ చేసిన పద్ధతిలో ప్రచారానికి వెళ్ళేవాళ్ళం, అది చేయటం. చివరి కంప్లైంట్ ఇచ్చినారు కేసీఆర్ వచ్చే హెలికాప్టర్ కూడా చెక్ చేయాలని చెప్పి. కేసీఆర్ హెలికాప్టర్ డబ్బు తీసుకొని పోతాడా, ఇంటానికి కూడా జోక్ లాగలేదా? అంటే ఇంత దుర్మార్గంగా అంటే ఒక ఇటువంటి ఆరోపణ పెట్టడం ద్వారా స్థాయి దిగజార్చాలి, ఒక చీప్ ప్రచారం చేయాలంటే ఇప్పుడు హుజూర్నగర్లో వచ్చిన ఫలితమే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పందా మార్చుకొని హుందాగా ప్రవర్తించి మంచి నిర్మాణాత్మకమైన సలహా ఇచ్చి మంచి పద్ధతిలో ముందుకు వస్తే అందరికీ మంచిది, రాష్ట్రానికి మంచిది. అంటే మీరు అధికారంలో కూడా రావచ్చు కదా, ప్రజాస్వామ్యం కదా, రావద్దని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇప్పటికీ ఎవరికి శాశ్వతం కాదు కదా. అల్టిమేట్గా పవర్ వచ్చేది రాని నిర్ణయించేది ప్రజలు, మనం ఎవరం కర్తలం దర్తలం కాదు. అందుకోసం అధికారం ఉన్నా లేకపోయినా ఆ మిడిసిపాటు కానీ అహంకార ధోరణి కానీ ఇతరుల తిరస్కార ధోరణి కానీ అసహన వైఖరి కానీ ఇంటాలరెంట్గా వ్యవహరించడం కానీ మంచిది కాదు. అది లాంగ్ రన్లో ఎవరికి కూడా లాభించేది కాదు. అది ఇప్పటికైనా పందా మార్చుకొని పోతే చాలా సంతోషం. మరొక మారు హుజూర్నగర్ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని పోయినటువంటి మా ఎమ్మెల్సీ
పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, అక్కడ పనిచేసినటువంటి మినిస్టర్స్ ఎక్కువ మందిని మేము పెట్టలేదు, కొద్దిమందే పడినారు. పార్లమెంట్ సభ్యులు కావచ్చు కొద్దిమంది, కొద్దిమంది శాసనసభ్యులు, కొద్దిమంది ఇతర పార్టీ నాయకులు వెళ్ళినారు. వారందరూ కూడా విశేషమైన కృషి చేసినారు. వారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హుజూర్ నగర్లో పనిచేసినటువంటి టీఆర్ఎస్ హుజూర్ నగర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక సార్లు వాళ్ళు ఓటమి పాలైనా, మొదలు మేము శంకరమ్మ గారిని పెట్టినా అప్రూవ్డ్ పోయినాం, తర్వాత సైదిరెడ్డి గారిని పెట్టినా పోయిన గత ఎన్నికల్లో ఓడిపోయినాం. కానీ మొక్కవోని దీక్షతో పార్టీ కార్యక్రమాన్ని కొనసాగించి ఈరోజు చివరికి విజయం సాధించినారు. అది మామూలు విజయం కాదు, అద్భుతమైన విజయం. 7,000 పోయినసారి మైనస్ ఉంటే దాన్ని రికూప్ చేసి మరొక 43,000 పైచిక్తను గెలవడం అంటే 50,000 మెయార్టీని సాధించినట్లెక్క. ఈరోజు మంచి విజయం సాధించినారు. వారికి కూడా, హుజూర్ నగర్ కార్యకర్తలకు కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తూ, ఎల్లుండి సభలో హుజూర్ నగర్ సంబంధించి అన్ని విషయాలు అక్కడ వేసా ఆల్మోస్ట్ 90% ఫైనల్ అయింది. జస్ట్ పర్మిషన్ అవైటెడ్ ఉంది, ఇస్తామని చెప్పినారు, ఇన్ ప్రిన్సిపల్ ఇస్తామని చెప్పినారు. రాతపూర్వకంగా పర్మిషన్ వస్తే ప్రోగ్రామ్ డిక్లేర్ చేసి ఎల్లుండి సాయంత్రం హుజూర్ నగర్ కూడా వెళ్ళి ప్రజలకు కూడా థ్యాంక్స్ చెప్పి వస్తాం. మీకు మీ అందరికి కూడా థ్యాంక్స్. అర్జెంటుగా పోతాం కదా, దానికి ఆలస్యం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ మధ్య జరిగినటువంటి ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అందరు ప్రతి వాళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి సత్ఫలితాలు వచ్చాయి. మేము ఏం చేసినామంటే, ఈ మధ్య 2 చట్టాలు తెచ్చినాం ప్రజలకు చెప్పినట్టు, ఇంకో రెవెన్యూ చట్టం తేవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఒకటి గ్రామ పంచాయతీ యాక్ట్ తెచ్చినాం, 2 కొత్త మున్సిపల్ చట్టం కూడా తెచ్చినాం. ఇందులో ఏంటంటే, ఒక నియంత్రిత విధానంలో గ్రామాల అభివృద్ధి జరగాలి, నియంత్రిత విధానంలో పట్టణాల అభివృద్ధి జరగాలని కాంక్షించినాం. దానికి సంబంధించి అభివృద్ధి బట్టి పాలసీ ఇచ్చి మాట్లాడి డైలాగ్ చెప్తే కాదు, ఆర్థిక వనరులు కూడా సమకూర్చాలి అని ఒక పటిష్టమైన విధానంలో 2 సంస్థలకు కూడా, అటు పంచాయతీరాజ్ కావచ్చు ఇటు మున్సిపల్ కావచ్చు, 2 సంస్థలకు ఖచ్చితంగా నిధులు సమకూర్చాలని ఒక కమిట్మెంట్ తీసుకున్నాం. దానిలో భాగంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉంటుందో అందుకు సమానమైనటువంటి గ్రాంటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ద్వారా కూడా ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి అభివృద్ధి చేయాలనుకున్నాం. గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయలు ప్రతి మంత్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. మన సెకండ్ మంత్ కూడా రిలీజ్ చేసినాం, దాన్ని బడ్జెట్లో పెట్టినాం కాబట్టి 100% దాన్ని రిలీజ్ చేస్తాం. ఆ ప్రకారంగా గ్రామాలు చక్కగా ముందుకు పోతుంది. మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు 1,030 కోట్ల రూపాయలు 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఉన్నవి, 1,030 crores. ఈక్వల్ అమౌంట్ మేము బడ్జెట్లో పెట్టినాం. గత బడ్జెట్ మీరు అందరూ కూడా గమనించినారు, పెట్టినాం. ఆ డబ్బులు ఉన్నవి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. కాబట్టి 2,060 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని అన్ని 141 మున్సిపాలిటీలను బాగు చేయడానికి, అంటే హైదరాబాద్ ఒకటి తీసేస్తే 140, హైదరాబాద్ కూడా వస్తాయి డబ్బులు, హైదరాబాద్ పెద్ద సంఖ్యలో వస్తాయి, 141 పురపాలక బాడీలకు ఈ 2,060 కోట్ల రూపాయలు పంపిణీ అయితే, ఇప్పుడు మేమేమనుకున్నామంటే ఒకసారి ఎన్నిక అయిపోతే ఇమీడియట్ నెక్స్ట్ కొత్త ప్రతినిధులు వస్తారు కాబట్టి వాళ్ళ నాయకత్వంలో వెంటనే ఈ డబ్బులు రిలీజ్ కూడా చేసి మన గ్రామ పంచాయతీలకు చేసినట్టు, అక్కడ కూడా ఒక 1 మంత్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని కొత్త చట్టాన్ని 15 రూపంలో అమలు చేసి పట్టణాలు కూడా అద్భుతంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. సరే, అనేక కేసులు కోర్టులలో వేసినారు కాబట్టి వాటి కోసం కొంత ఎలక్షన్ కండక్ట్ చేయటం అనుకున్న దానికి ఒక 2 నెలలు ఆలస్యమైంది. నా ప్రకారం అయితే 2 నెలల ముందే జరిగిపోవాలి, కానీ ఆలస్యమైంది. ఇప్పుడు హైకోర్టు పూర్తిగా చీఫ్ జస్టిస్ బెంచ్ డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది కాబట్టి ఇంకో సింగిల్ బెంచ్ జడ్జి గారి దగ్గర ఇంకా కొన్ని కేసులు ఉన్నవి. రేపటికి వారు డేట్ పెట్టినారు, 99% రేపు క్లారిటీ వచ్చేస్తుంది. రేపు క్లారిటీ వచ్చేస్తే ఎల్లుండో అవతల ఎల్లుండో మర్నాడు నోటిఫై చేసేస్తారు ఎలక్షన్. ఈ స్థితిలో కూడా ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడినారు, వారు ఎప్పుడంటే అప్పుడు మేము ప్రతిపాదన పంపిస్తాం గవర్నమెంట్కి అని చెప్పినారు. నెక్స్ట్ 2-3 డేస్లో ఎనీ టైం గవర్నమెంట్కు ప్రతిపాదన వస్తుంది, వచ్చిన మరుక్షణమే ఎన్నికలు కూడా నోటిఫై చేస్తాం. ఇమీడియట్లీ వెంటనే, ఒక నిమిషం అండి, వెంటనే ఎన్నికలు నిర్వహించబడతాయి. రాబోయే 2022 నవంబర్ మాసం లోపే డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తాం. పల్లెలలో ఏదైతే పల్లెల ప్రణాళిక అభివృద్ధి చేసినామో 30 డేస్ది, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కూడా ప్రణాళిక ఒక నెల పాటు లేదా 20 రోజుల పాటు
అప్పుడు కొత్తగా ఎలక్టెడ్ సభ్యులు పిలిచి వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఆ ప్రకారంగా చేస్తాం. అనిపించిందంటే జరిగింది కదా, ఉన్నమాటనే కదా. నేను అనడం ఎందుకంటే కొత్తగా ఫలితాలు పెద్ద టీవీలో ఎందుకు దొడవ చూపెడుతుంటే. అంటే వాళ్ళకి ఏమైందంటే పాపం నాందేడ్ జిల్లా, యవత్మాల్ జిల్లా, చంద్రపూర్ జిల్లా, ఇంకోటి ఉంటుందండి ధర్మాబాద్ ఈజ్ పార్ట్ ఆఫ్ నాందేడ్ జిల్లా ఉంది. వాళ్ళు ఈ సైడ్ ఈ దెగ్లూరు గిగ్లూరు అంతా వాళ్ళు బార్డర్ అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఏమన్నా వచ్చింది వాళ్ళ పాపం నాకు కలిసింది కూడా. వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర జరిగే ప్రోగ్రామ్ మా దగ్గర ఒకటి కూడా జరగలేదు,